అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహాఘట్టం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సంప్రదాయ పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన జనవాహిని నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా చేపట్టారు. మఠం ఆవరణలో ప్రత్యేకంగా పూలతో అందంగా వేదికను అలంకరించి ఆ మండపంలో వేద పండితుల వేద మంత్రాల మధ్య ఉత్సవ విగ్రహాలకు కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. విశేష అలంకరణలు భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది. కళ్యాణోత్సవం అనంతరం భక్తులు సీతారాములను దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల శంకర్తో పాటు పట్టణ ప్రముఖులు హాజరై స్వామివారి సేవలో పాల్గొన్నారు. ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో వచ్చిన భక్తుల కోసం మహానుదానం ఏర్పాటు చేశారు. అటు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ట క్రతువును తిలకించేందుకు వీలుగా బిగ్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవంలో పుర ప్రముఖులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా అత్యద్భుతంగా వేలాది సంవత్సరాలుగా ఏ అయోధ్య రామున్నైతే మనం హృదయంలో పెట్టుకొని సనాతన ధర్మ సంస్కృతి ఆరాధిస్తూ ఉందో అటువంటి అయోధ్య రాముడు మనందరి గుండెల్లో కూడా ఈరోజు ప్రతిష్ఠింపబడ్డాడు అని నేను తెలియజేస్తూ ఉన్నా. అయోధ్యలో రాముని యొక్క, బాలరాముని యొక్క అద్భుతమైనటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం, అటువంటి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది. ఈ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో రాముని యొక్క సన్నిధిలో మనం కూడా సీతారామచంద్ర